హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రూతూ సంథింగ్ స్పెషల్. నేను ఈరోజు రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మనకి రోల్ లేకుండానే నేను రోటి పచ్చడి అనేది చేస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎవరిలల్లో రోల్ అనేవి లేవు కదా, అందరూ ఏ పచ్చడి అయినా సరే మిక్సీ పట్టేస్తుంటారు. మనకి మిక్సీ పడితే అంత టేస్ట్ కూడా రాదు. బట్ ఈ విధంగా మన ఇంట్లో ఉండే చిన్న ఐటెంతో రోటి పచ్చడి రోల్ లేకుండా నేను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను దీనికోసం ఒక బౌల్ నిండా నేను టమాటోస్ అలాగే పచ్చిమిర్చి తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి తీసుకుంటే మనకి పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. చూడండి, నేను టమాటాలు పచ్చిమిర్చి అనేది నేను క్వాంటిటీగా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు, ఎందుకంటే టమాటా పచ్చడిలో కొంచెం పులుపు ఉండాలి కదా. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేశాను. మనకి టమాటాల్లో వాటర్ అనేది వస్తుంది కదా, అందుకే మనము తక్కువ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం దీన్ని స్టవ్ పై పెట్టేసి మూత పెడదాం. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి తిప్పుకొని మనం దీన్ని ఒక 15 to 20 మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలండి. 15 మినిట్స్ మగ్గనిద్దాం. మనకి 50 మినిట్స్ అయిపోయింది కదా. చూడండి, టమాటాలు అనేవి ఎంత మెత్తగా స్మాష్ అయిపోయాయో, బాగా మగ్గిపోయాయి కదా. మీకు ఒకవేళ కావాలనుకుంటే మధ్యలో మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనకి టమాటాలు అనేవి మగ్గిపోయాయి కదా. మనకి దీనికోసం కావాల్సింది ఒక పప్పుగుత్తి అండి. మనం పప్పు రుబ్బుకుంటాం కదా, ఆ పప్పుగుత్తి మనకి కావాలి. ఈ స్టేజ్లో మనం ఈ టమాటాలు అనేవి తీసేసి కింద పెట్టేద్దాం. ఇప్పుడు మనం రోల్లో పచ్చడి అయితే ఎలా రుబ్బుతామో మనం ఈ పప్పుగుత్తిని ఉపయోగించి మనం పప్పు ఈ పచ్చడి అనేది రుబ్బుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా రుబ్బుకుంటూ పచ్చిమిర్చిని టమాటాలని స్మాష్ చేసుకుంటూ మెత్తగా దంచుకుంటూ ఈ పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి రోల్ లేదని చాలామంది బాధపడుతుంటారు. నేను ఈ మెథడ్లో చూపిస్తున్నాను అండ్ చాలా ఈజీ ప్రాసెస్ కూడా. మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. మనము మెత్తగా అవన్నీ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ చింతపండుని కూడా యాడ్ చేసాం కదా, మనము మీరు టేస్ట్ చూసుకొని మీరు సాల్ట్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చండి. మనము అవన్నీ మెత్తగా స్మాష్ చేసుకుంటూ మనకి రోటి పచ్చడి అయితే ఎలా మెత్తగా రుబ్బుకుంటామో ఆ విధంగా మనము వచ్చే ఆ కన్సిస్టెంటీ వచ్చే వరకు మనం రుబ్బుకోవాలి. చూడండి, నాకు ఆ కన్సిస్టెంటీ అనేది వచ్చేసింది కదా మెత్తగా. ఇప్పుడు ఇందులో నేను 1-4 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పచ్చడి అంటేనే వెల్లుల్లి కదండి, వెల్లుల్లి తగులుతుంటేనే ఆ టేస్ట్ వేరు పచ్చళ్ళకి. పచ్చళ్ళకి వెల్లుల్లి అనేది ఫేమస్ కాబట్టి వెల్లుల్లిని కూడా మనం కచ్చబచ్చగా దంచుకొని ఒకసారి రుబ్బుకొని మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ అదంతా మిక్సీలో ఒకసారి తిప్పుకొని ఇంతేనండి మనకి రోటి పచ్చడి అనేది. చూసారా, మిక్సీ లేకుండా ఇంట్లోనే రెడీ అయిపోయింది కదా. నేను ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. మనకి రోటి పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో అందరూ మిక్సీనే వేసుకుంటున్నారు. ఈ విధంగా చేస్తే మీ ఇంట్లో రోల్ లేకుండా రోటి పచ్చడి ఈజీగా తయారు చేసుకోండి. చూడండి, మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. దీనిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ అంతే, సూపర్గా ఉంటుంది. మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.